దేవుని కుమారులుగా బ్రతకడం ఎలా? ప్రేమైన దేవుని వర్లారా, మనమంతా దేవుని పిల్లలము అన్న సంగతి మీలో చాలామందికి తెలుసు. మనం దేవునికి ఎలా పిల్లలమయ్యాం, మనం ఎలా పిల్లలుగా ఉన్నాము అంటే, మనం ఎలా పిల్లలమవుతాము అంటే, దేవుడు ఆదామును చేసిన దినమున మొదట నేలమంటితో ఆకారాన్ని చేశాడు. నేలమంటితో ఆకారాన్ని నిర్మించిన తర్వాత దేవుడు నాసికారంధ్రములలో వానికి జీవవాయువును ఊదాడు అన్న మాట మనకు ఆదికాండంలో కనబడుతుంది. ఒకసారి ఆ మాటను చూద్దాం. ఆదికాండము 2:7 ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. జీవవాయువును ఊదితే జీవాత్మ ఎలా అయ్యాడు? ఏమంటే జీవవాయువు అనగానే అందరూ వాయువు అని ఉంది గనక గాలేమో అనుకున్నారు చాలామంది. గాలేమో, ప్రాణవాయువు, ఆక్సిజన్ ఊదేడేమో అనుకుంటున్నారు. అక్కడ జీవవాయువు అన్నాడు, కానీ ప్రాణవాయువు అన్నాడా? ప్రాణవాయువు అంటే ఆక్సిజన్. సైన్స్ పరిభాషలో ప్రాణవాయువు అనేది ఏంటంటారు? ఆక్సిజన్. ఎందుకంటే మనం ఆక్సిజన్ పీలిస్తేనే బ్రతకగలం, ఆక్సిజన్ పిలవకపోతే ప్రాణం పోతుంది. అందుకే ఆక్సిజన్కి ఏమని పేరు పెట్టారు? ప్రాణవాయువు అని పేరు పెట్టారు. కానీ ఇక్కడ ప్రాణవాయువును ఊదాడని ఉందా, జీవవాయువును ఊదాడని ఉందా? జీవవాయువు అంటే ఈ భూమి మీద మనకు కనబడే వాతావరణంలో ఉండే వాయువుల్లో ఒక వాయువు కాదు. జీవవాయువు అనగానే నువ్వు అర్థం చేసుకోవడానికి వాయువు అన్నాడే, కానీ అసలు అది వాయువే కాదు, అది ఆత్మ. అది ఆత్మ ఎందుకంటే మానవ ఆకారంలోనికి వెళ్ళిన తర్వాత ఆ ఆకారంలోకి వెళ్ళాక జీవాత్మయను అని అన్నాడు. అంటే ఆ రోజు మానవ ఆకారంలో నాసికా రంధ్రాల ద్వారా ఆ ఆకారంలోకి ప్రవేశపెట్టబడింది ఆత్మే తప్ప వాయువు కాదు, గాలి కాదు. ఓకే, ఆ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? గాలి కాదండి, వాయువు కాదు, గాలి కాదు, ఆత్మ ప్రవేశపెట్టబడింది. ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? సమస్త ఆత్మలకు తండ్రి ఎవరు? దేవుడే. అందుకే ప్రకటన గ్రంథం 12:7 ఏం రాయబడిందో చూడండి. ప్రకటన గ్రంథము 12:7 చదవండి. ప్రసంగి 12:7 మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును అన్నాడు. అంటే ఆత్మను దయచేసింది ఎవరు? దేవుడు. ఆ ఆత్మకు దేవుడు ఏమవుతాడు? ఆత్మను దయచేసింది దేవుడు అన్నది మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఆత్మను దయచేసింది దేవుడు. దేవుడు ఆత్మనిచ్చాడు గనకనే నరుడు జీవాత్మయను అని రాశాడు. ఆదాము జీవాత్మయ్యాడు, జీవించే ఆత్మ. ఈ ఆత్మను దేవుడిచ్చాడు, ఇచ్చింది ఆత్మని, గాలిని కాదు. ఈ ఆత్మకు దేవుడు ఏమవుతాడు అంటే హెబ్రీ పత్రిక 12:9 చూడండి. హెబ్రీ పత్రిక 12:9 మరియు శరీర సంబంధములైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి అందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి. దేవుడెవరట? ఆత్మను అనుగ్రహించింది దేవుడు అన్నాం. ఆ ఆత్మకు దేవుడు ఏమవుతాడు అంటే తండ్రి. ప్రేమైన దేవుని పిల్లలారా,
మనము దేవునిలో నుండి వచ్చిన ఆత్మలం, మనలో ఉన్న ఆత్మ దేవునిది, ఆ ఆత్మకు దేవుడు తండ్రి అవుతాడు. గనుక సమస్త మానవులు దేవునికి ఏమవుతారు? సమస్త మానవులు ఏమండి? ఆ రోజు దేవుడు ఆదాములోకి ప్రవేశపెట్టిన ఆత్మ దేవునిదది, దేవునిది. ఆదాము నుంచే కదా ఈ భూమి మీద సమస్త మానవులు వచ్చారు, ఆదాము నుంచే కదా. హిందువులైనా, ముస్లింలైనా, జైనులైనా, సిక్కులైనా, రోమీయులైనా, ఆస్ట్రేలియన్స్ అయినా, బ్రిటిషర్స్ అయినా, అమెరికన్స్ అయినా, జపనీస్ అయినా, జర్మనీ అయినా, చైనీస్ అయినా, ఎవరైనా ఈ ప్రపంచంలో 270 దేశాలలో బ్రతుకుతున్న మనుషులందరూ ఒకని నుండే వచ్చారని బైబిల్లో రాయబడింది. ఒక్కడి నుంచే వచ్చారు. అపోస్తుల కార్యాలు 17:26, అపోస్తుల కార్యాలు 17:26, అపోస్తుల కార్యాలు 17:26, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు కనబడుతున్న ప్రతి జాతి మనుషులున్నారే, ఆ ప్రతి జాతి మనుషులను ఆయన ఒకని నుండి, ఆ ఒకడెవరు? ఆదాము. ఈరోజు మతాలు వేరుగా కనబడుతున్నాయి, దేశాలు వేరుగా కనబడుతున్నాయి, వేషాలు వేరుగా కనబడుతున్నాయి, భాష వేరుగా కనబడుతుంది, రంగు వేరుగా కనబడుతుంది, ఆకారం వేరుగా కనబడుతుంది. కానీ ఈ మనుషులందరూ ఒకే మనిషి నుండి వచ్చారు, మర్చిపోవద్దు. ఎలా వేరయ్యారండి? వేరువేరు దేశాలు ఎలా అయ్యారంటే సింపుల్, అది ఏమండి, మన తాత వాళ్ళ నాన్న వాళ్ళు ఒకచోటే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ తాత వాళ్ళ నాన్న లేదా మన ముత్తాత, ఆ ముత్తాత నుంచి వచ్చిన వాళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారో ఆలోచించండి. అంటే మన తాతలు, మన చిన్న తాత ఎక్కడున్నాడు? మన పెద్ద తాత ఎక్కడుంటాడు? వాళ్ళ పిల్లలు ఎక్కడుంటారు? మన ముత్తాతకు పుట్టినప్పుడు వాళ్ళు ఒకచోటే ఉన్నారు, కానీ ఇప్పుడు ఒకచోటే ఉన్నారా? నాన్నోళ్ళ బాబాయ్ ఎక్కడుంటాడు? నాన్నోళ్ళ పెదనాన్న ఎక్కడుంటాడు? మన నాన్నోళ్ళు ఎటో వెళ్ళిపోయారు, చెదిరిపోయారు. ఒకడి నుండి వచ్చిన వీళ్ళే చాలా చాలా ప్రాంతాలకు చెదిరిపోయారు. మన ముత్తాత నుంచి వచ్చిన పిల్లలే ఒకచోట ఉన్నారా? లేరు. మహా అయితే 50 పీరియడ్ ఉంటుంది, అంతే కదండి. దట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ 50 ఇయర్స్ ఆర్ 60 ఇయర్స్. ఈ 50 ఒక తండ్రి నుంచి వచ్చిన వాళ్ళు వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిపోతే, ఆదాం ఎప్పుడు పుట్టాడు? ఆదాము నుండి మనుషులు ఎప్పుడు వచ్చారు? బైబిల్ ప్రకారం చూస్తే ఇప్పటికి సుమారుగా 6,000 అవుతుంది ఆదాము పుట్టి, ఆదాము నుండి మనుషులు వచ్చి. గనుక ఆ రోజు విస్తరించేశారు. నోవాహు జలప్రళయం తర్వాత మనుషులు భాషలు వేరే, తెలుసు కదా మీకు, బాబెలు గోపురం దగ్గర దేవుడు మనుషులను భాషలు మార్చేసి ప్రపంచ దేశాలన్నిటికీ ఏం చేశాడు? చెదరగొట్టేశాడు. వాళ్ళంతా ఎవరు? నోవాహు నుంచి వచ్చిన వాళ్ళే. నోవాహు ఎవరి నుంచి వచ్చాడు? ఆదాము నుంచి వచ్చాడు. అలా నోవాహు జలప్రళయము తర్వాత బాబెలు గోపురం దగ్గర చెదిరిపోయిన వాళ్ళే ఆయా దేశాల్లో కనబడుతున్న మనుషులు. అలా దూరం అయిపోవడం వల్లండి ఎవరికి వారు వాళ్ళకి నచ్చినటువంటి దేవతలను పెట్టుకున్నారు, నచ్చిన వస్త్రధారణ చేసుకున్నారు, నచ్చిన జీవిత విధానాన్ని అలవాటు చేసుకున్నారు, నచ్చిన ఆహారపు అలవాట్లు అలవాటు చేసుకున్నారు. దాంతో వాళ్ళు వేరు, మనం వేరు, పాకిస్తాన్ వేరు, ఇండియా వేరు, అమెరికా వేరు, ఏమండి రష్యా వేరు, చైనా వేరు, పాకిస్తాన్ వేరు, ఇలా వేరని మనం ఎందుకు అనుకుంటున్నాం? మనం చరిత్రకు వెళ్ళలేదు, ప్రారంభానికి వెళ్ళలేదు. ప్రారంభానికి వెళితే హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, జైన్ లేదు, రోమియుడు లేదు, ఎవ్వరూ లేరు, అందరూ ఒకే మనిషి నుంచి వచ్చారు. బైబిల్ ఎంత గొప్పదో చూడండి, చరిత్ర చెప్పింది బైబిల్. అంటే ప్రపంచ మానవులందరూ ఒకని నుంచి వస్తే ఆ ఒకనిలో ఉన్న ఆత్మ ఎవరిది? ఎవరిదండి? దేవుడిది. దేవుడిచ్చిన ఆత్మే ఆదాము ద్వారా ఈ ప్రపంచ మనుషులందరిలో విభజింపబడింది. అంటే ఈ ప్రపంచ మనుషులు ఈరోజు ఏమండి ఎంతమంది ఉన్నారు? 750 కోట్ల మంది. ప్రపంచ మనుషులు 750 కోట్ల మంది సుమారుగా. ఈ 750 కోట్ల మంది మనుషులలో ఉన్న ఆత్మ ఆదాము నుంచి విభజన చెందిన ఆత్మే.
ఆ ఆదాములో విభజన చెందిన ఆత్మ దేవుడిదే. అంటే ఈ 750 కోట్ల మందిలో కూడా దేవుని ఆత్మ ఉందా లేదా? ఉంది. మారేరా మారలేదా తర్వాత ఆలోచిద్దాం. వారి దేహాలలో ఉన్న ఆత్మ ఎవరిది? హిందువైనా అతనిలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుడిది. ఇస్లాం అయినా అతనిలో ఉన్న ఆత్మ ఎవరిది? ఏ దేశం వాడైనా అతనిలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుడిది. అందుకే ఎఫెసి పత్రికలో పౌలు గారు రాస్తూ అంటున్నాడు, 4వ అధ్యాయం ఎఫెసి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం నుంచి, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎలా? ఆదాము నుంచి విభజింపబడిన ఆత్మ సర్వమానవులందరిలో విస్తరించి ఉంది. ఆ విస్తరించిన ఆత్మ ఎవరిది? దేవుడిదే. అందుకే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడట. కారణం, ఈ ఆత్మలన్నీ ఆయనలోని భాగమే. ఈ ఆత్మలన్నీ ఎవరి భాగం? ఆయనలోని భాగం. కనుక ఆయన మనుషులందరిలో ఉన్నాడు. అందుకే అందరికీ తండ్రి. నమ్మనవాడికి కూడానా? నమ్మనవాడికి కూడా. విశ్వసించని వానికి కూడానా? మోడీ గారు ఉన్నారండి, నరేంద్ర మోడీ గారు. మీరు ఓటేసినా, మీరు ఓటు వేయకపోయినా మీకు ప్రధానేనా కాదా? మేము ఓటేయలేదు కనుక మాకు ప్రధాని కాదు అంటారు ఎవరైనా? నువ్వు ఓటేయ్యి వేయకపో, కానీ నీకు ఆయన ప్రధానే. ముఖ్యమంత్రి గారు ఎవరండి కర్ణాటకకి? సిద్ధారామయ్య గారు. మీరు ఓటేసినా వేయకపోయినా మీకు ముఖ్యమంత్రినా? ముఖ్యమంత్రే. అలాగే దేవుణ్ణి ప్రజలు విశ్వసించవచ్చు విశ్వసించకపోవచ్చు, కానీ ఆయన మనుషులకు తండ్రి. ఆయన ఆత్మభాగం మనిషిలో ఉంది. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ దేవునికి పిల్లలే. అయితే దేవునికి పిల్లలుగా ఉన్న వారందరినీ పరలోకం మాత్రం తీసుకురాడండి. ఈ భూమి మీద ఏ తండ్రి అయినా తాను సంపాదించిన ఆస్తి తన కడుపును పుట్టిన పిల్లలకి ఇచ్చేయాలనుకుంటాడు. వాడు మంచోడా చెడ్డోడా అవేమీ ఆలోచించడు. తన కడుపును పుడితే చాలు, తన ఆస్తికి వారసుణ్ణి చేస్తాడు. ఈ భూమి మీద ఒక మనిషి కడుపును పుడితే చాలండి ఆ మనిషి ఆస్తికి వారసుడు అవ్వడానికి. కానీ దేవుడు తన కడుపును పుట్టినంత మాత్రాన, తన ఆత్మను విభజించుకొని పుట్టినంత మాత్రాన ప్రతి మనిషిని తన కుమారుడిగా పరలోకంలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టడం లేదని. తన ఆత్మను విభజించుకొని పుట్టాడు, కానీ తన కుమారుడిగా స్వీకరించాలి ఆయన పరలోకానికి. అలా ఎవరిని స్వీకరిస్తాడు అనేదే ఈరోజు మన పాఠం. ఏమండి అప్పుడప్పుడు మనం అంటుంటాం, అతని కడుపును ఎలా పుట్టాడు రా వీడు అంటాం. అతని కడుపును ఎలా పుట్టాడు రా అంటాం. అంటే అర్థం ఏంటి? పుట్టింది అతని కడుపునే, కానీ ఏమాత్రం అతని లక్షణాలు అతని మంచితనం ఇతనిలో కొంచెం కూడా అంతే కదండి. తండ్రి ఏమో మంచి పేరు తెచ్చుకొని అందరిలో సౌమ్యుడు, ఊరిలో ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా మంచి వ్యక్తిగా పేరు ప్రతిష్టలు పొందాడు. ఆయన కడుపును పుట్టిన వీడు గాలివాడిలా తిరుగుతున్నాడు అనుకోండి, ఏమంటాం చెప్పండి మనం? అంత మంచివాడి కడుపున వీడెలా పుట్టాడురా అంటాం. అంటారా ప్రిల్లరా, ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటంటే దేవుని ఆత్మను పంచుకొని ప్రపంచంలో అందరూ పుట్టారు, కానీ దేవుని కుమారులుగా అందరూ బ్రతుకుతున్నారా? అదే ప్రశ్న ఈరోజు పాఠం. అదే, దేవుని ఆత్మను పంచుకొని అందరూ పుట్టారు, కానీ దేవుని కుమారులుగా అందరూ బ్రతుకుతున్నారా? అందరూ అలా ఉన్నారా? అందరూ అలా బ్రతుకుతున్నారా? దేవునికి పుట్టారు కానీ దేవుని కుమారుడు అని అనిపించుకోవడానికి అర్హత ఉందా? అందరినీ దేవుడు తన పిల్లలే తన పిల్లలని పరలోకానికి తీసుకెళ్ళిపోడండి. తన ఆత్మను పంచుకుని పుడితే నా బిడ్డలా బ్రతకాలి, నాలా బ్రతకాలి, నా కుమారుడని అనిపించుకోవాలి. ఎవరు అనిపించుకుంటారు? దేవుని కుమారులుగా బ్రతకడం అంటే ఏంటి? ఎలా బ్రతకచ్చు? ఇవన్నీ
మనం బైబిల్ నుంచి ఈరోజు ఒక్కొక్కటి 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 ఆలోచన చేద్దామండి. యేసుక్రీస్తు అన్న మాట దగ్గర నుంచి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త, యోహాను సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం నుంచి చదువుదాం. 39 నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయము 39 నుంచి చదవండి. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అన్నారు. కొంతమంది శాస్త్రులు పరిచయులు యూదులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, మేము అబ్రహాం పిల్లలు, మేము అబ్రహాం సంతానం, మా తండ్రి అబ్రహాము అని చెబుతున్నారట. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేయాలి అన్నాడు. శాస్త్రులు పరిసయ్యులు ఆనాటి యూదులు, ఆయనతో మాట్లాడుతున్న వాళ్ళు వాళ్లే కదండి యూదులు, వీళ్ళు అబ్రహాము పిల్లలా కాదా? అబ్రహాము సంతానమేనా? ఇశ్రాయేలీలు ఎవరిలో నుంచి వచ్చారు? యాకోబులో నుంచి. యాకోబు ఎవరిలో నుంచి వచ్చాడు? ఇస్సాకులో నుంచి. ఇస్సాకు ఎవరిలో నుంచి వచ్చాడు? అబ్రహాములో నుంచి. అంటే ఇశ్రాయేలీలు యూదులు అబ్రహాముకు సంతానమా కాదా? సంతానమే. వాళ్ళు అదే చెబుతున్నారు యేసుప్రభు దగ్గరికి వచ్చి. ఒక రకంగా ఆలోచిస్తే వాళ్ళు చెప్పిన మాట నిజమే. మరి అబ్రహాములో నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులో నుంచి యాకోబు వచ్చాడు, యాకోబులో నుంచి ఈ యూదులు వచ్చారు. నిజమే, ఆ కడుపునే పుట్టారు, అదే గర్భంలో పుట్టారు. కానీ యేసుప్రభు అంటున్నాడు, కడుపును పుట్టినంత మాత్రాన మిమ్మల్ని అబ్రహాం పిల్లలని నేను ఆనను. కడుపును పుట్టినంత మాత్రాన మిమ్మల్ని అబ్రహాము పిల్లలుగా నేను గుర్తించను. మరి ఎప్పుడు గుర్తిస్తావయ్యా అంటే, మీరు నిజంగా అబ్రహాము పిల్లలైతే ఏం చేస్తారు? అబ్రహాము చేసిన క్రియలు చేయాలన్నాడు. అంటే కడుపును పుట్టగానే అబ్రహాము పిల్లలుగా దేవుడు గుర్తించట్లేదు. అలాగే ఏదో దేవుని ఆత్మను పంచుకొని పుట్టినంత మాత్రాన దేవుని కుమారుడుగా ఆయన గుర్తించడు. ఆయనలా ఉండాలి, ఆయన క్రియలు చేయాలి. మనిషి క్రియలు చేస్తాడండి. ఈ దేహంతో చెడ్డ క్రియలు చేస్తాడు, మంచి క్రియలు చేస్తాడు. ఈరోజు మనం ఈ దేహంతో చెడ్డ క్రియలు చేస్తున్నాం, మంచి క్రియలు చేస్తున్నాం. అయితే దేవుని పిల్లలమైతే, అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలే చేయాలట. మరి దేవుని పిల్లలమైతే, దేవుని పిల్లలమైతే దేవుడు చేసిన క్రియలు చేయాలి. దేవుని కుమారులుగా బ్రతకడం అంటే ఆ దేవుని క్రియలు ఏమున్నాయో, ఆ దేవుని క్రియలు చేసినప్పుడు దేవుని కుమారులం అనబడతాము. అందుకే యేసుక్రీస్తు దేవుని కుమారుడని పిలువబడినవాడు, దేవుని కుమారుడు ఆయనండి. నిజమైన దేవుని కుమారుడిగా నిజంగా గుర్తింపు పొందాడు. ఆయన నెంబర్ వన్. ఆయన ఏమంటున్నాడు చూడండి, అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, నిజంగా దేవుని కుమారుడవైతే ఏం చేయాలో తెలుసా? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏది చేయనేరడు. మన నిజంగా దేవునికి కుమారులమా కాదో తెలియాలంటే యేసుప్రభు చెప్పిన మాట మనకు అర్థం కావాలండి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదియే కానీ మరి ఏది చేయనేరడు అన్నాడు. ఏమండి, రాజశేఖర్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్కి ఒకనాడు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడండి వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు పబ్లిక్ మీటింగ్స్లో అతను మాట్లాడుతుంటే, ఎవరో వైఎస్ జగన్ మాట్లాడుతుంటే, చాలామంది ఏమంటారు తెలుసండి, నిన్ను చూస్తుంటే అయ్యా మీ నాయన్ను చూసినట్టుంది, మీ నాయన్ను చూసినట్టుంది అంటారు. అదేంటి అంటే, వాళ్ళ నాన్న పబ్లిక్లో మాట్లాడేటప్పుడు అండి కళ్ళు మూసుకొని మాట్లాడేవాడు రాజశేఖర్ రెడ్డి. తర్వాత ఒక చెయ్యి ఇలా పెట్టుకునేవాడు, ఒక చెయ్యం పొట్ట మీద పెట్టుకునేవాడు, ఈ భంగిమ ఎలా ఉండేది, హావభావాలు. ఆ తర్వాత కళ్ళు మూసుకొని మాట్లాడుతుండేవాడు. మధ్య మధ్యలో ఆ 108 ఉంది కదండి, కొయ్ 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 అని దాన్ని అనుకరిస్తూ ఉండేవాడు.
అది చూసిన జగన్ ఏం చేసాడంటే ప్రజల మధ్యకి వెళ్ళి సేమ్ వాళ్ళ నాన్న ఎలా మాట్లాడుతున్నాడు అలాగే పొట్ట మీద చేయి పెట్టుకోవడం, ఈ చేతిని ఎలా పెట్టడం, మధ్య మధ్యలో కొయ్యి 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 అని వాళ్ళ నాన్న అన్నట్టు అనడం, మధ్య మధ్యలో కళ్ళు మూసుకోడు. అంటే వాళ్ళ నాన్నలో కనబడినవి ఇతనిలో కనబడుతుంటే ప్రజలకు ఏమనిపిస్తుంది? నిన్ను చూస్తుంటే అయ్యా మీ నాన్న గుర్తొస్తున్నాడు, నిన్ను చూస్తుంటే మీ నాన్న అంటే పలానాయన కొడుకు అని చెప్పడానికి ఏదో పోలికలు కాదు, అతనిలో చూసినవి ప్రజలు ఇతనిలో కూడా చూడాలి, అతనిలో చూసినవి ఇతనిలో కూడా చూడాలి. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. చాలామంది మంచి మంచి డాక్టర్లు ఉంటారండి ఊర్లో, తర్వాత వాళ్ళ అబ్బాయిని కూడా డాక్టర్ చేస్తారు. అతను మంచి డాక్టరు అంటే పేదవాళ్లకు ఉచితంగా వైద్యం చేయడం, ప్రజలు దొరికారు కదా అని రక్తం పిండడం కాకుండా న్యాయబద్ధంగా ఫీజులు తీసుకోవడం, ఒక సేవా దృక్పథంతో వైద్యం చేయడం, ఇలాంటి వాళ్ళు పాతకాలంలో ఉండేవాళ్ళండి. ఇప్పుడు లేరు డాక్టర్లు. ఇప్పుడు పేషెంట్ వచ్చాడంటే ముందు 10,000తో వెళ్ళాలి అక్కడికి, ఉన్న రోగాన్ని లేని రోగాన్ని మొత్తం వేసి స్కానింగ్లు ఎక్స్రేలు మొత్తం ఉన్న టెస్టులన్నీ రాసేసి అతడు తెచ్చినవన్నీ ఊడదీసే పంపిస్తారు. కానీ ఒకనాడు మంచి డాక్టర్లు ఉండేవాళ్ళు అండి, పాపం పెద్దవాళ్ళు నిజాయితీగా ఉండేవాళ్ళు. ఇలాంటి మంచి డాక్టర్ని చూసిన తర్వాత వాళ్ళ కొడుకు ఈయన స్థానంలో వచ్చాడు అనుకోండి, వీడు పిండడం మొదలుపెట్టాడు అనుకోండి జనాన్ని, ఏమంటారు చెప్పండి? ఆయన కడుపును వీడేలా పుట్టాడురా అంటారు. అసలు ఆ తండ్రికి కొడుకువేనా నువ్వు అంటారు, అంటారా? చె పేరు జడగొట్టు పలానాయన కొడుకు అని చెప్పడానికి కూడా బాగాలేదు, అది చెప్పమాక ఎక్కడ పలానాయన కొడుకు నేను చెప్పుకోమాక అంటారు. పలానాయన కొడుకునని ధైర్యంగా నువ్వెప్పుడు చెప్పుకోగలవు? పోనీ ప్రజలు ఎలా ఎప్పుడు చెబుతారంటే ఆ తండ్రిలో చూసినది నీలో కనబడినప్పుడు. యేసుప్రభు అదే అన్నాడు, నిజంగా దేవునికి కుమారులుగా బ్రతకడం అంటే ఏంటో తెలుసు, ఆ తండ్రిలో మీరు ఏది చూస్తున్నారో అది చేయండి. నేను అలాగే ఉన్నాను, నా తండ్రి ఏది చేయటో నేను చూస్తున్నానో అదే తప్ప ఇంక నేనేది ఏది చేయనన్నాడు. మన పిల్లలను చూడండి ఒకసారి, తల్లులు పనిచేస్తుంటే చిన్నపిల్లలు కూడా వెనకాల బయలుదేరతారండి మేము పనిచేస్తామని. తల్లులు బిందెతో నీళ్లు మోస్తున్నారు అనుకోండి, వెనకాల చిన్నపిల్లలు ఏం చేస్తారు, వీళ్ళు ఒక చిన్న గ్లాస్ తీసుకొని నీళ్లు పట్టుకొని మోస్తుంటారు. తల్లులు బట్టలు ఉతుకుతున్నారు అనుకోండి, చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఒక చిన్న కర్చీపు తీసుకుని వెనక ఉతుకుతుంటారు. గమనించారు ఎప్పుడైనా? అంటే మన పిల్లలు మనల్ని ఫాలో అవుతారన్నమాట. తల్లి ఏది చేయుట కుమార్తె చూస్తుందో అది ఖచ్చితంగా బిడ్డ చేస్తుంది, తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాడో ఖచ్చితంగా అది చేస్తాడు. మరి మీరు నిజంగా దేవుడికి పిల్లలైతే, దేవుని కుమారులు అనిపించుకోవాలంటే ఆ తండ్రి ఏది చేయుట మీరు చూస్తారో అది చేయండి అన్నాడు. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము క్రియలు మీలో కనబడతాయి, మీరు దేవునికి పిల్లలైతే దేవుని క్రియలు మీలో కనబడతాయి. దేవుని కుమారులుగా బ్రతకడం అంటే ఏమండి, బాప్తిజం తీసుకుని విశ్వసిస్తే చాలండి, విశ్వసించు ప్రతివాని తన కుమారుడగుటకు అధికారం అనుగ్రహించానని ఒక వాక్యం చదువుకొని మేము విశ్వసించాం కనుక పిల్లలమే అనుకోకండి, ఇంకా చాలా ఉంది అక్కడ, చెప్పడం పూర్తి అవ్వలేదు. మనం పూర్తి అవ్వకుండా ఒక మాట చదివి వదిలేసాం. మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు, రైటే, అది మొదటి స్టెప్. తర్వాత చేయవలసింది ఉందా లేదా? ఉంది. ఇంకా అప్పుడే దేవుని పిల్లలని పిలిచేశాడు, సర్టిఫికెట్ ఇచ్చేసాడు, స్టాంపు కొట్టేశాడు అనుకోకండి, అది మొదటి స్టెప్. ఏమైనా నేను పోలీసుని అవ్వాలి అని అంటే 5KM కి వెళ్ళు అంటాడు. 5KM అంటే 5 కిలోమీటర్ల రన్నింగ్. 5KM కి వెళ్ళు అనగానే 5KM కి వెళ్ళొచ్చి నేను పోలీసుని అయిపోయాను, డ్రెస్ కొనుక్కొని పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకో, మెడబొట్టుకొని దోసేస్తారు. నువ్వింకా పోలీస్ కావాలని ఇంకా చేయవలసినవి ఉన్నాయి, ఇంకా ఏం చేయాలి? చాలా ఉన్నాయి టెస్టులు, హై జంప్ చేయాలి, లాంగ్ జంప్ చేయాలి, తర్వాత బాడీ ఫిట్నెస్ టెస్ట్ చేస్తారు, మెడికల్ టెస్ట్ ఉంది, తర్వాత లాస్ట్గా రిటన్ టెస్ట్ ఉంది, తర్వాత ట్రైనింగ్ ఉంది. నువ్వు ఒక పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలంటే చేయవలసినవి చాలా ఉన్నాయి. 1 by 1 చేసుకుంటా వెళ్ళు. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నిన్ను పోలీస్ కానిస్టేబుల్ పలానా పీసీలో పోలీస్ స్టేషన్లో వేయండి అంటారు, డ్యూటీ వేయండి అంటారు. అలాగే నువ్వు దేవుని కుమారుడు అనిపించుకోవడానికి దేవుడు ప్రాసెస్ చెబుతున్నాడు. ఫస్ట్ విశ్వసించన్నాడు, మొదట నమ్ము, తర్వాత ఏం చేయాలి?
నమ్మిన వానికి దేవుని కుమారుడు అనుకుంటూ ఆగుటకు అర్హత ఇచ్చాడు కదా. రైట్, నెక్స్ట్ నువ్వు బయలుదేరి ఏం చేయాలి తెలుసా? నీ తండ్రి ఏది చేయుట నువ్వు చూస్తావో అది చేయి అన్నాడు. అదే ఏంటి, ఏం చేస్తున్నాడు మన తండ్రి? మన తండ్రిలో ఏముంది, మనలో ఏమి లేదు. మన తండ్రిని చూసి మనం ఏమి నేర్చుకోవాలి? అదే యేసుక్రీస్తు చెబుతున్న పాఠం. ఒక్కసారి మత్తయి సువార్త చూడండి. నీ తండ్రి ఎలాగున్నాడో నువ్వెలా ఉన్నావో, నిజంగా ఆయనకు కుమారులమైతే ఆ తండ్రి చేసే పనులు చేయాలండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 నుంచి చదువుదాం. 44 నుంచి చదవండి. మత్తయి సువార్త 5:44. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. అంటే మీరు దేవునికి కుమారులై ఉండాలంటే ఇది చేయాలి. ఏంటది? మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. విశ్వసించేసినంత మాత్రాన కుమారుడు అయిపో. ఫస్ట్ స్టెప్ అది. తర్వాత స్టెప్ ఏంటి? తర్వాత స్టెప్, నిజంగా నీ తండ్రికి పరలోకమందున్న నీ తండ్రికి నువ్వు కుమారుడు కావాలంటే నీ శత్రువులను ప్రేమించండి అన్న. శత్రువులను ప్రేమించడమా? శత్రువులను ప్రేమించడమా? సహోదరుల్ని ప్రేమించం మనం? సహోదరులను ప్రేమిస్తున్నావా? శత్రువు దాకా వద్దండి, సహోదరులను ప్రేమిస్తున్నావా? ఏమంటే హైందవ సోదరులు ఉన్నారు మీ అందరికీ తెలుసు. శ్రీరామనవమి వచ్చిందనుకోండి, శ్రీరామనవమి పండుగ మొన్ననే అయిపోయినట్లుంది కదండి. ఊరంతా కలిసి ఒకే గుడికి వెళతారు, అవునా కాదా? అవునా కాదా? ఊరిలో ఒకే గుడి ఉంటుందా, వీధికి ఒక గుడి ఉంటుందా? రాముడి గుడి ఒకటే, పట్టణానికి ఒకటే. శ్రీరామనవమి పండుగ వస్తే నిజంగా పట్టణం అంతా ఒకే గుడికి వస్తారు, ఒకే గుడికి లైన్లో నిలబడతారు దేవుణ్ణి దర్శనం చేసుకుందామని. వీడికి గిట్టనోడు ఎవడైనా ఆ ముందు లైన్లోను వెనక లైన్లోను ఉన్నాడు అనుకోండి, వరుసలో వీడొచ్చిన గుడికి నేను రావడం ఏంటి, నేను ఇంకో గుడి కట్టించుకుంటాను అని వెళ్ళిపోతాడా? అలా ఏముండదండి. ఎవరైతే ఏంటండి, ఇది దైవ సన్నిధి, వాడు వాడి దండం వాడిదే, నా దండం నాదే, ఇవన్నీ ఇక్కడ దేవుని సన్నిధులు కుదరవు అని చెప్పేసి తన దండం తాను పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు, అంతేనా? అలాగే ఇస్లాం సోదరులను చూడండి, వాళ్ళ మసీదు ఉంటుంది, ఊరికి ఒకటే ఉంటుందండి మసీదు కూడా. అది చాలకపోతే ఏమైనా పక్కన కట్టుకుంటారు, కానీ లేకపోతే వాళ్ళు కూడా ఊరికి ఒక మసీదే ఉంటుంది. ఏ పండుగ వచ్చినా నిజంగా అందరూ ఊరంతా ఒక చోటకే వెళతారు, చక్కగా కలుసుకుంటారు. అంతే కదండి, రంజాన్ మాసం వచ్చిందనుకోండి, నిజంగా ఇస్లాం సోదరుడు బయటకు కనబడితే అతను ఎంతముందు చూసినోడు కాకపోవచ్చు, ముక్కు ముఖం తెలియనివాడైనా పర్వాలేదు, ఇస్లాం సోదరుడు అని తెలియగానే దగ్గరికి వెళ్ళిపోయి కౌగులించుకొని ఈద్ ముబారక్, సలాం అలైకుం, ఏమండి ఖుదాహాఫి కౌగులించుకుంటారు. అందరూ కలిసి ఒకటే మసీదుకి వెళతారు, నిజంగా వాళ్ళంతా లైన్లు 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 కూర్చొని నమాజ్ చేస్తుంటే చూడడానికి ఎంత బాగుంటుంది. శ్రీరామనామం వస్తే వాళ్ళంతా ఒకే చర్చి ఒకే ఆలయానికి వెళతారు. శివాలయం కూడా ఒకటే ఉంటుంది, సాయిబాబా ఆలయం ఒకటే ఉంటుంది, మసీదు ఒకటే ఉంటుంది. వాళ్ళ పండగలు వస్తే అందరూ ఒక చోటకి వెళతారు. మన పండగ వచ్చింది మొన్న క్రిస్మస్, ఎవడి గుడి వాడిదే, ఎవడి గోల వాడితే. వీధికి 4 ఉంటాయి ఇక్కడ. ఏమండి, ఈ గుడిని దాటేసుకొని అవతల గుడికి వెళతాడు, కానీ పొరపాటుని గుడికి వెళ్ళి కన్నెత్తి కూడా చూడ్డు. ప్రేమ అంటే ఏంటో, ప్రేమకు అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ మేమే అన్నట్టు మాట్లాడతారు క్రైస్తవులు. ప్రేమకు బ్రాండ్ అంబాసిడర్ మేమే, ప్రేమ కలిగిన వాళ్ళం, ప్రేమ కలిగిన వాళ్ళం, ప్రేమ కలిగిన వాళ్ళం. ఒక హైందవుడికి ఉన్న ప్రేమ మనలో ఉందా? వాళ్ళు ఎన్నో కులాలు ఉన్నా, ఎన్నో వర్గాలు ఉన్నా, వాళ్ళందరూ కలిసి ఒకటే గుడికి వెళ్తారు, వాళ్ళు వాళ్ళు బాగా కలిసి ఉంటారు. ఒక ఇస్లాం సోదరుని చూడండి, అందరూ కలిసి ఒకటే మసీదుకి వెళతారు. మన క్రైస్తవులు ఎందుకు ఒక చోటకు వెళ్ళరంటే ఒకడంటే ఒకడికి పడదు.
మీ శత్రువులను ప్రేమించండి. మీరు నిజంగా దేవుని కుమారులు అవ్వాలంటే మీ శత్రువులను ప్రేమించండి అంటే శత్రువుల దాక కాదు, సహోదరులను కూడా ప్రేమించలేని దౌర్భాగ్యులం మనం. మనం దేవుని కుమారులని చెప్పుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒకసారి కొరింథీ పట్టణంలో మొదటి శతాబ్దం ఏం జరిగిందో చూడండి. మొదటి కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. మీరంతా ఏకభావంతో మాట్లాడవలనని. సహోదరులతో చెప్తున్నాడండి, బాప్తిజం పొందిన వాళ్ళు, క్రైస్తవుల వాళ్ళు సంఘానికి రాస్తూ అంటున్నాడు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను అన్నాడు. వాళ్ళకెందుకు చెప్తున్నాడు అలాగ? మీలో కక్షలు ఉండకూడదండి అన్నాడు. వాళ్ళకెందుకు చెప్తున్నాడు? ఏమండి మీరు టైంకి రావాలండి అని ఎప్పుడంటాం? ఆలస్యంగా వస్తేనేగా. మీరు టైంకి రావాలని ఎవరికి చెప్తారు? ఆలస్యంగా వచ్చిన వాడికి చెప్తారు. మీలో కక్షలు ఉండకూడదండి అని ఎవరికి చెప్తారు? వాళ్ళల్లో కక్షలు ఉంటే చెప్తారు. ఏమంటే కక్షలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ రాయలసీమలో కదా ఉండేది. రాయలసీమలో ఉంటాయి కక్షలు, పగలు, ప్రతీకారాలు, ఫ్యాక్షనిజం. ఇదేంటి మరి క్రైస్తవ్యంలో ఉందేంటి, సంఘంలో ఉందేంటి? పౌలు అంటున్నాడు, మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎందుకంటే నా సహోదరులారా, మీలో కలహములు కలవు. ఎంత దారుణం అంటే, మీరు దేవుని కుమారులు అనిపించుకోవాలంటే శత్రువులను ప్రేమించండి అయ్యా అని ఆయనంటే, మనవలే క్రీస్తును విశ్వసించి బాప్తిజమం ద్వారా మనము పొందినట్లుగానే పరిశుద్ధాత్మను పొందిన మరొక సహోదరుణ్ణి ద్వేషిస్తూ దేవుని కుమారుడు అని అనిపించుకోగలవా? నువ్వు అనిపించుకోగలవా? నీ శత్రువునే ప్రేమించమన్నప్పుడు నీ సహోదరుని ప్రేమించలేని నువ్వు ఎలా దేవుని కుమారుడు అవుతావు? చదవండి ఆయన, మీరు దేవుని కుమారులై ఉండునట్లు ఏం చేయమంటున్నాడు? మరలా మత్తయికి రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 మరలా చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు మరలో పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. అంటే దేవుని కుమారుడు అని చెప్పుకునే అర్హత, ఒక స్థాయి హోదానికి ఎప్పుడు వస్తుంది తెలుసా? నీ శత్రువును కూడా ప్రేమగా చూసిన రోజు ఇతను దేవుని కుమారుడు అని నిన్ను పిలిచే అర్హత నీకు వస్తుంది. తర్వాత ఏమంటున్నాడు? మిమ్మల్ని హింసించు వారి కొరకు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏమని? ఒక ఆయన చేస్తున్నాడు అంటలేండి, పరిశుద్ధాత్మ దేవా నువ్వు కత్తిస్తే ఆ పీడి సుందరం నరికేసేస్తాను దేవా అంటున్నాడట. నిజమండి, ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడట, పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాకు కత్తిస్తే ఆ పీడి సుందరం నరికేసేస్తాను. నీ శత్రువులను ప్రేమించు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయంటే, సహోదరుల్ని చంపేయడానికి దేవుడు ఎక్కడ ఏమి ఇవ్వాలని వాళ్ళ పైనుంచి? ఇదండి క్రైస్తవులు, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయి. ఏమని? వాడిని శపించని కాదు, కాపాడని. అసలు అంత గొప్ప మనసు మనకి ఎప్పటికండి రావాలి? మనలో అంత పరిపక్వత ఎప్పటికండి రావాలి? మెచ్యూరిటీ అంటారు దీన్ని, పరిపక్వత ఎప్పటికి రావాలి? అది వచ్చిన రోజే నువ్వు దేవుని కుమారుడని పిలువబడతావు. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఎందుకు ఈ మాట చెప్పాడంటే, దేవుడు చాలా మంచివాడండి. ఆయన చెయ్యకుండా ఏది నిన్ను చేయమని అనడండి. ఆయన ఎలాంటి వాడంటే, ముందు ఆయన చేశాక నీకు చెప్తాడు. ఆయన చేయకుండా మాత్రం ఏది నీకు? కొంతమంది ఉంటారండి, కూర్చున్న చోటు నుండి కదలరు, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి చెప్పడం తప్ప ఏ రోజు చేయడు. కొంతమంది పెళ్ళిళ్ళలో చూడాలండి, ఆల్రెడీ కష్టపడి పనిచేస్తున్న వాళ్ళ వెనకాల ఇలా చేతులు నిలబెట్టుకొని, అయ్యి ఇటు ఇటురా, ఇక్కడ ఇక్కడ అందట్లేదు, ఇటు ఇటు పెత్తనం చేయడానికే ఉంటారు కొంతమంది. కానీ మన దేవుడు ఎంత మంచివాడంటే, నిన్ను శత్రువులను ప్రేమించమని ఏదో సులువుగా చెప్పేలేదు ఆయన. అంత సులువు ఏంటి, నువ్వు చేసి చూడు అంటాం కదా మనం, ఆయనకి తెలుసు అది. కనుక ఆయన చెయ్యకుండా మనకు చేయమని ఆయన
చెప్పడు. ఆయన ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన చెడ్డవారి మీద, మంచివారి మీద తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. నిజంగా ఇది మీరు ఆలోచిస్తేనండి, మీ దేవుడి మనసు ఏంటో ప్రేమ ఏంటో అర్థమవుతుందండి. చెడ్డవారి మీద, మంచివారి మీద. ఏమండి, మా ఇంటి ముందు ఒక చర్చ్ ఉందండి. నేను కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. ఆ చర్చికి మా ఇంటికి మధ్య రోడ్డేనండి, రోడ్డు. ఏం చేయనవసరం లేదండి, మేము శత్రువులం అయిపోయాం. ఎందుకంటే వీళ్ళు పీడి సుందర్రావు బ్యాచ్ అనగానే శత్రువులం అయిపోయాం. అప్పటి వరకు నైట్ రోడ్డు ముందు ఆ ఇంటి ముందు లైట్ వేసి ఉంచేవాడండి. మేము ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నాం చర్చి ముందు, అప్పటి నుంచి లైట్ వేయటం మానేశాడండి. ఎందుకు? ఆ వెలుగులోకి మేమెక్కడొస్తాము, మేమెక్కడ అనుభవిస్తాము అని ఎవరో పాస్టర్ గారు. నిజంగానే చెప్తున్నానండి, మీరు మా ఇంటికి వస్తే మా ముందు ఒక చర్చి ఉంటుంది. ఎప్పుడూ లైట్ వేసించే ఆయన మేము ఆ ఇంటి ముందుకు వచ్చినప్పుడు మాకు ఇంకా అప్పటికే ఏమంటే వీధి లైట్లు లేవు, ఏమి లేవు, ఇల్లు కొత్తగా కట్టాం. అప్పటి నుంచి లైట్ వేయటం ఆపేశాడండి. ఏంటి, మేమేం చేసుకున్నామంటే వీళ్ళు పీడి సుందర్రావు బ్యాచ్, అది సంగతి. మమ్మల్ని చూడగానే లైట్ ఆపేసావే, ఏమీ చేయలేదు. ఒకసారి దేవుణ్ణి చూడండి. చెడ్డవారి మీద, మంచివారి మీద. పొద్దున్న చదివానే, పేపర్ చదివి వినిపించాను. దేవుడి మీద ఎన్నెన్ని మాటలు. అన్ని మాటలు అంటున్న మత ఛాందసవాదుల కొరకు కూడా ఇప్పటికీ సూర్యుడు వస్తున్నాడా రావట్లేదా? ఇప్పటికీ వాళ్ళ పొలాల మీద వర్షం కురుస్తుందా కురవడం లేదా? ఇప్పటికీ వాళ్ళకి దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడా ఇవ్వడం లేదా? అది దేవుడు అంటే. ఆయన చేస్తున్నాడు కనుకనే మనల్ని చేయమన్నాడు. నిజంగా ఆయన ప్రేమ అండి. ఆలోచిస్తే చాలామంది దేవుడు లోకమని ఎంతో ప్రేమించిన సాగదీస్తారు, ఎంతో అని ఎంతో ఎక్స్ప్లెనేషన్ చేయరు, సాగదీయటం కాదండి. నిజంగా ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఏదేను వనంలో ఆదామవ్వలో దేవుడు చెప్పాడు, చాలా కఠినంగా చెప్పాడు, పండు తినొద్దు అని. నిజంగా ఎంత రోషం వస్తుందో తెలుసండి. సమస్త సృష్టిని చేసి, వాళ్లను చేసి, తన ఆత్మను విభజించి, ప్రతి చల్లపూట వాళ్ళతో మాట్లాడుతూ, ఇంత కష్టపడి చేసి ప్రేమించిన దేవుడిని వదిలేసి, ఏ రోజు తమ బాగోగులు చూడని, తమ కొరకు ఏమీ సృష్టించని, ఎవడో ఒక అపరిచితుడు, ఎప్పుడు చూడని వాడు, ఎప్పుడు తమకి చిన్న సాయం కూడా చేయని వాడు వచ్చి, మీరు చావరా, దేవుడు అబద్ధం చెప్తున్నాడు, మీరు తినండి అనగానే ఎవడో మాట వినేసి వాళ్ళు తినేశారే, దేవుడికి ఎంత రోషం రావాలి, ఎంత రోషం, ఎంత కోపం రావాలి. వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ మొలలు చూశాడు. ఆకులు చుట్టుకొని ఉన్నారండి. ఏం చుట్టుకొని ఉన్నారు? ఆకులు. జాలిపడి చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాడట. ఇదేంటండి, వాళ్ళు ఆయన మాట కాదని, ఆయన్ని దూష, ఆయన వద్దనుకుని వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళు ఆకులతో వెళితే ఆకులు లేకుండా వీళ్ళకి వాళ్ళ చావాళ్ళు చావాలని వదిలేశాడా? తనను ధిక్కరించిన వాళ్ళ కోసం మళ్ళీ పిలిచి, దేవదూతలను పిలిచి, చర్మ చొక్కాయలు చేయించి, వాళ్ళకు తొడిగించి పంపించాడు. అసలు ఏంటండి ఆ ప్రేమ? నిజంగా మనుషులు చేసిన దానికి మనకి ఎంత కోపం వస్తుందంటే, సడన్గా ఆపేస్తాం. ఏదైనా సడన్గా ఆపేస్తాం. హెల్ప్ చేస్తున్నాం అనుకోండి ఎవరికైనా, పొరపాటున వాడు మన గురించి ఒక చిన్న మాట చెడ్డగా మాట్లాడాడంటే, అంతే, మన దగ్గర నుంచి వెళ్ళే హెల్ప్ ఏమైపోద్ది? కట్. వెంటనే కట్ చేస్తామా? వెంటనే. ఇన్నాళ్ళు వాడికి నేను చేసినటువంటి సాయాన్ని కూడా మనసులో పెట్టుకోలేదు, దుర్మార్గుడు వాడు, కృతజ్ఞత లేదు వాడికి, ఎన్ని మాటలు అంటాం? మరి అలాగైతే ఈ సృష్టి పుట్టినది మొదలుకొని, సృష్టిలో మనిషి పుట్టినది మొదలుకొని, ఎంతమంది దేవుణ్ణి దూషిస్తూనే ఉన్నారు. ఇప్పటికి ప్రపంచం అంతా దేవుడికి ఎదురు తిరిగిందండి. క్రైస్తవులు కూడా బాగాలేదండి. నిజంగా దేవుడి స్థానంలో మనం ఉంటే ఎప్పుడూ ఈ ప్రపంచాన్ని నాశనం చేసేవాళ్ళం. కానీ ఆయన ఎప్పటికీ చెడ్డవారి మీద, మంచివారి మీద తన సూర్యుని ఉదయింపచేసి, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద తన వర్షమును, అంటే తనను పూర్తిగా ద్వేషిస్తూ అస్సలు వద్దని నిర్లక్ష్యపెట్టే వాళ్లను కూడా ప్రేమించే ఈ లక్షణం ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది? ఒక తండ్రికి కుమారుడైతే ఆ తండ్రి లక్షణాలు కుమారుల్లో కనబడాలి. మరి అలాంటప్పుడు మన తండ్రిలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా?
చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపచేసి, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షమును కురిపింపచేసే మంచి మనసున్నవాడు. అలాంటి దేవుని కడుపును పుట్టినప్పుడు ఆ దేవుడి లక్షణాలు నీలో ఉండాలిగా. తండ్రిని చూసావు, ఏమి నేర్చుకున్నావు? ఓ మాట అన్నాడు అంతేనండి. జీవితాంతం నేను వాడితో మాట్లాడినావు, వాడికి నాకు సంబంధం లేదు, ఇక వాడితో కలవను. నువ్వేనా దేవుని కుమారుడివే? ఇవేనా నువ్వు మాట్లాడవలసింది క్రైస్తవుడిగా? ఇదేనా నీకు వాక్యంలో అర్థమైంది? ఆలోచించండి ప్రియులారా, మన తండ్రి ఏం చేస్తున్నాడో కుమారుడైన వాడు అది తప్ప ఇంకా వేరే చేయలేడు అన్నాడు. కుమారుడైతే చేయలేడు. మనం చేయటం లేదంటే కుమారులం కాదు, మనమే చెప్పేస్తున్నాం. మన క్రియలు చెప్పడం లేదా మనం దేవుడి పిల్లలం కాదని? మన క్రియలు చెప్తున్నాయి మనం దేవుడి పిల్లలం కాదని. మనం దేవుడి పిల్లలమైతే దేవుడు చేసేవి మనం చేస్తాం. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే. తర్వాత ఇంకా చదవండి, ఇంకా చదవండి. 5వ అధ్యాయము 46వ వచనం మత్తయి 5:46 మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల. భలే చెప్పాడండి మన మనసు. మన మనసు ఎలా ఉంటుందండి? మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమిస్తారన్నాడు. నిజమా అబద్ధమా? అంతవరకు ఎందుకండి? ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా మీరు ఎవరెవరు బాగుంటారు వాళ్ళే సెపరేట్గా కూర్చున్నారు చూడండి. అవునా కాదా? మీకు పడినోడి ఆ పక్క ఉంటే నువ్వు ఈ పక్క వచ్చి కూర్చున్నావు. నిజమండి అది. మీరు మిమ్మును ప్రేమించే వారిని ప్రేమిస్తారు, అది ఆయనకి తెలుసు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరేమి ఎక్కువ చేస్తున్నారు నాయన, మీరు క్రైస్తవులై నా బిడ్డలైనందుకు మీరు ఎక్కువ చేయుచున్నది ఏంటన్నాడు. చదవండి. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేంటి ఫలము? సొంకారులను అలాగూ చేయుచున్నారు కదా. అంటే పాపులు కూడా అలాగే చేస్తారటండి. పాపులు కూడా అలాగే చేస్తారు. వాళ్ళు ప్రేమిస్తారా? ప్రేమిస్తారు. ఎవరిని ప్రేమిస్తారు? వాళ్ళని ప్రేమించేవారిని. ఏమండి 100 మర్డర్లు చేసిన ఫ్యాక్షనిస్ట్ కూడా వాళ్ళ కూతుర్ని ప్రేమిస్తాడా ప్రేమించడా? వాళ్ళ భార్యని ప్రేమిస్తాడా ప్రేమించడా? వాళ్ళ తల్లిని తండ్రిని ప్రేమిస్తాడా ప్రేమించడా? వాళ్ళ బంధువుల్ని ప్రేమిస్తాడా లేదా? మద్దెల చెరు సూరి, పరిటాల రవి వీళ్ళిద్దరు కదండి, యాంటీ వర్గం. పరిటాల రవిని చంపేశాడండి ఒకడు. ఎందుకు చంపేవరా అని అడిగితే అంటాడట, సూరిబావ కళ్ళల్లో ఆనందం చూడడానికి అట. అంటే ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి మర్డర్ చేసి వచ్చాడు వెళ్ళి? అంటే ఒక హంతకుడికి కూడా మరొకడంటే ప్రేమ. ఎవరు తనను ప్రేమించేవాడు ఎవరున్నారో వాడిని వీడు కూడా. మరి యేసుప్రభు ఏమన్నాడు? పాపులు కూడా అదే చేస్తున్నారు, మీరేమో నా పేరు చెప్పుకొని మీరు అదే చేస్తున్నారు. వాళ్ళకంటే మీరు ఎక్కువ చేసింది ఏంటని అడుగుతున్నాడు. వాళ్ళకంటే మీరు ఎక్కువ చేసింది ఏంటి? సుంకర్లు కూడా అలాగే చేస్తారు కదా, ఫ్యాక్షనిస్టులు కూడా అలాగే చేస్తారు కదా. దేవుడు తెలియని అన్నిజనులు కూడా వాళ్ళని ప్రేమించే వాళ్ళని ప్రేమించరా? మరి క్రైస్తవుడైనందుకు, దేవుని కుమారుడైనందుకు నువ్వు చేయవలసింది ఏమిటంటే, చదవండి చదవండి 47, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడలా మీరు ఎక్కువ చేయుచున్నదేంటి? మీరు ఎవరికి వందనాలు చెప్తారు చెప్పండి? మీ వాళ్ళకి, మీతో బాగున్న వాళ్ళకి, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి. ఒక్క మాట పొరపాటున అన్నాడు అనుకుంటే జీవితంలో క్షమిస్తాం మనం? ఒక ఆవిడ అంటుందట, సంఘానికి వెళ్ళొచ్చింది, ఆరాధనకి వెళ్ళొచ్చింది, వాళ్ళ అత్తతో చిన్న మాట వచ్చింది, నువ్వు చస్తే ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చని పోవే అంటుందట అత్తనే. అత్తనేమంటుంది? నువ్వు చస్తే ఒక కన్నీటి బొట్టు కూడా రాల్చను. మరి ప్రార్థనకి వెళ్ళావు, ప్రార్థనలో ఉన్నంతసేపు ముసుకేసుకున్నావు, రొట్టె ద్రాక్ష రసం శుభ్రంగా తిన్నావు, పాట పాడావు, ఆమెన్ చెప్పావు, స్తుతి చెప్పావు, హల్లెలూయ చెప్పావు, ఇంటికొచ్చి నిన్ను ప్రేమించే వారిని మాత్రమే ప్రేమిస్తావా? నువ్వు ఎక్కువ చేయుచున్నదేంటి? మీ వాళ్ళకే నువ్వు వందనం చేస్తే ఎక్కువ చేయుచున్నదేంటి? అన్యజనులు కూడా అలాగే, అన్యజనులు కూడా అదే చేస్తున్నారు, మీరు ఎక్కువ చేస్తున్నదేంటి అన్నాడు. మీరు ఎక్కువ చేస్తున్నదేంటి అని క్రిందకేమన్నాడు చూడండి 48, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. మీరు ఆయనకు పిల్లలు కావాలా? అయితే మీరు కూడా పరిపూర్ణులుగా ఉండేదారు నేను చెప్పినవి చేస్తే. ఏంటది? శత్రువులను ప్రేమించండి,
మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ప్రేమించే వారిని మాత్రమే ప్రేమిస్తే మీకు ఏం ఫలం కలుగుతుంది? మీకు వందనం చేస్తేనా వారికి, మీరు వందనం చేస్తే మీరు ఎక్కువ చేస్తుంది ఎక్కడ అన్నాడు. ఈ మాటలు మీలో అర్థం కాని వాళ్ళు ఎవరూ లేరు నాకు తెలుసు. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అర్థమవుతున్నాయి కానీ ఎందుకో మన మనసు కఠినమవుతుంది. కఠినపరచుకోండి, కానీ దాని ఫలితం మాత్రం అనుభవించి తీరాలి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద వర్షం కురిపిస్తూ తాను పరిపూర్ణుడని కనబరుచుకుంటున్నాడు. మరి నువ్వు ఆయన కుమారుడు అయితే దేవుని కుమారుడిగా బ్రతకడం అంటే ఏంటో తెలుసా? తండ్రి ఏది చేయుట కుమారుడుగా నువ్వు చూస్తున్నావో. ఏం చేస్తున్నాడు? చెడ్డవాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు, కనబడడం లేదా? నువ్వు కూడా అదే చేయి. చెడ్డవారిని కూడా ప్రేమించు. నిన్ను ప్రేమించే వారికి వందనం చేయటం కాదు అది. అది పాపులు ఫ్యాక్షనిస్టులు కూడా చేస్తారు. అన్నా నమస్తే అన్నా అంటారు ఫ్యాక్షనిస్టులు, మార్పు లేని వాళ్ళు కూడా అంటారు. నువ్వు నీకు తెలిసిన వాళ్ళకే వందనాలు చెప్పి వస్తావు. చిన్న తేడా వస్తే మాత్రం అబ్బో కింద నుంచి పైదాకా ఒక చూపు, ఆ చూపు కాలిపోతారేమని భయం వేస్తుంది. అలా చూస్తావు ఏంటి ఇలా మారిపోయావు? నీ తండ్రి పరిపూర్ణుడు కనుక నువ్వు కూడా పరిపూర్ణుడిగా ఉండన్నాడు. ఇక మరొక లక్షణం చూసి ముగించేస్తానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పి పట్టణానికి వ్రాసిన ఉత్తరంలో 4వ అధ్యాయము ముందు రెండు చూద్దాం. 2:14-15 వచనాలు ఫిలిప్పి పత్రిక 2:14-15. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులను అయిన దేవుని కుమారులు అవ్వాలంటే, దేవుని కుమారులుగా మీరు బ్రతకాలంటే, సణుగులను, సంశయములను మాని దేవుడు అప్పగించిన సమస్త కార్యాలు చేయండి అన్నాడు. దేవుని కుమారుడైన వాడు ఏం చేస్తాడు తెలుసా? సణుగులు, సంశయాలు మొదట ఏం చేయాలి? సణుగు. కొంతమంది చూస్తాడు ఎప్పుడు అవతలడి మీద కంప్లైంట్. సణుగు. సణగకుడి వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. వాక్యం తెలీదా? దేవుని కుమారుడైన వాడు ప్రతిదానిని ప్రేమతో తల వంచుకొని అనుభవిస్తాడు, ప్రతిదాన్ని ఓర్చుకుంటాడు, ప్రతిదానికి తల వంచుతాడండి. కానీ సమస్త కార్యాలు పనిలో ఉంటాడు, దేవుని పనిలో. ఈ లక్షణం కూడా దేవుడి దేశమండి. దేవుడు తనలో ఉన్నవే నిన్ను చేయమన్నాడు. యేసుప్రభు అన్నాడు, నా తండ్రి ఇది వరకు పనిచేయుచున్నాడు, ఇప్పటికీ పనిచేయుచున్నాడు నా తండ్రి. సృష్టి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఆ సృష్టిని నడిపించే పనిలో ఎవరున్నారో తెలుసా? పరలోకమందున్న దేవుడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి శరీరం ధరించుకొని నేను పనిచేయుచున్నాను, నా తండ్రి పనిచేస్తున్నాడు అన్నాడు. దేని కొరకు పనిచేస్తున్నారు? ఈ మనుషులందరి కొరకు, వాళ్ళని రక్షించడానికి. ఈరోజు పరలోకమందున్న దేవుడు పడే తపన, ప్రయాస మనుషులందరూ రక్షణ పొందాలనే. నిజంగా ఆ దేవుడికే నువ్వు కుమారుడవైతే సమస్త కార్యములు చేయి, ఎందుకంటే నీ తండ్రి పనిచేస్తాడు. సత్యంలోనికి వచ్చామని, బైబిల్ తెలుసు అని, క్రీస్తుని నమ్ముకున్నామని కేవలం ప్రార్థన చేసి దేవుడు ఆశీర్వాదాలు కోరుకుంటూ, దేవుడు పని అంటే ఏంటో తెలియదు, కొంతమందికి పనిలో ఉండాలని తెలియదు, అలాంటి వారు ఎప్పటికీ దేవుని పిల్లలు కానేరరు. మర్చిపోకండి, కానేరరు. మీరు దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములు చేయండి. నా తండ్రి పనిచేస్తున్నాడు, నేను పనిచేస్తున్నాను. నీవు దేవుని కుమారుడు అయితే దేవుని కొరకు పనిచేయి. నీ తండ్రి రోషం కలిగి ఉన్నాడు, నువ్వేం చేయాలి? ఒక ఆయన అన్నాడండి, ఏమండి క్రైస్తవులకు మీసాలు ఉండకూడదండి అన్నాడు. ఏమండి ఎందుకు కూడదండి అని అడిగాను. మీసాలు ఉంటే రోషం వస్తుంది కదా బ్రదర్, మనకు రోషం ఉండకూడదు కదా బ్రదర్ అన్నాడు. పరలోకమందన్న దేవుడు రోషం కలిగిన వాడు. ఆయన ఏమన్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన 16వ అధ్యాయం
13-14 మొదటి కొరింథీ 16:13-14 మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. పౌరుషం గలవారై ఉండండి. ఆ పౌరుషం అంటే కత్తులు కర్రలు గుదేలు తీసుకొని వెళితేనే పౌరుషం అని కాదండి. వాక్యమునకు వ్యతిరేకముగా దేవునికి విరోధముగా ఏ ఒక్కడు అజ్ఞానంగా మాట్లాడినా పౌరుషం కలిగి ఉండాలి నువ్వు. ఏం చేయాలి పౌరుషం కలిగి? అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోటిని మోహించాలి. దేవుని కుమారులని పిలుస్తారండి వీళ్ళని. మీ నాన్నను ఒక మాట అంటే ఊరుకుంటావా? నీ తల్లిని ఒక మాట అంటే ఊరుకోలేవు, నీ తండ్రిని ఒక మాట అంటే ఊరుకోలేవు, నీ చెల్లిని ఒక మాట అంటే ఊరుకోలేవు, నీ తమ్ముణ్ణి ఒక మాట అంటే ఊరుకోలేవు. నీవు దేవుని కుమారుడవైతే అజ్ఞానంగా ఎందరో నీ తండ్రిని గురించి మాట్లాడుతున్నారు. ఆ దేవుని పక్షాన రోషం పోని ఈ జీవవాక్యమును ఖడ్గంతో వాళ్ళ నోళ్ళు మూయించాలి. పౌరుషము కలిగి ఉండండి, బలవంతులై ఉండండి. నీ తండ్రి పౌరుషం కలిగిన వాడు. అదే సమయంలో నీ తండ్రి పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండంటే. మీ తండ్రి పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును దేవుని కుమారులుగా బ్రతకడం ఎలాగో మీకు అర్థమవుతుంది కదండి. ఆ దేవుడు ఎలా బ్రతుకుతున్నాడో చూడండి. ఆ దేవునిలో ఏముందో చూడండి. శత్రువును ప్రేమించే గుణం, క్షమించే గుణం, కలుపుకునే గుణం, శత్రువును దీవించే గుణం, శత్రువు కొరకు ప్రార్థన చేసే గుణం, హింసించే వారి కొరకు ప్రార్థన చేసే గుణం. మీకు మీరే పగ తీర్చుకోకండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. ఎవరైనా మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో పనిచేయండి, ఇంటికి పిలిచి భోజనం పెట్టండి. మీరు భోజనం పెట్టారా ఏం చేసినట్లు తెలుసా? ఇన్ని నిప్పులు వాడి నెత్తి మీద మీరు పోసిన వాళ్ళు అవుతారన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని కుమారులుగా బ్రతుకుతున్నారా లేదా మీకు మీరే పగ తీర్చుకుంటున్నారా? దేవుని కుమారులుగా బ్రతుకుతున్నారా లేదా శత్రువుల్ని దూషిస్తూ శత్రువులుగా చేసుకుంటూ మనుషులు? నీ తండ్రి పరిపూర్ణుడయ్యా, చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. తన వర్షమును, తన గాలిని, తన సమస్త జీవరాశులను, సమస్తాన్ని ఇస్తున్నాడు. సమస్తాన్ని అది చూస్తున్న నీవు అందరినీ ప్రేమించాలి, అన్నింటినీ ప్రేమించాలి, అన్ని సందర్భాల్లోనూ ప్రేమించాలి, అన్ని కోణాల్లోనూ ప్రేమించాలి, అన్నింటినీ సహించాలి. గనుక నిజంగా దేవుని కుమారులుగా బ్రతకాలనుకున్నవాడు ఆ తండ్రిలో ఉన్న లక్షణాలను నింపుకోవాలి, ఆ తండ్రి చేస్తున్న పని చేయాలి. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన తండ్రిగా ఎంచబడిన యోసేపు వడ్రంగి పనిచేస్తే తండ్రికి సహాయం చేయలేదా? పరలోకమందున్న దేవుడు సృష్టిని జరిగించిన తర్వాత తన కుమారుడైన ఆదాముకు తన పని అప్పగించలేదా? అలాగే దేవుడు తన పనిని మనకు అప్పగించాడు. అదే సువార్త పని. ఆయన కోసం కదలాలి. సమస్త కార్యములలో ఉన్నవాడు దేవుని కుమారుడు అనబడతాడు. ఏదో బాప్తిజం తీసేసుకున్నాం, విశ్వసించాం గనక దేవుని కుమారులకు అధికారం వచ్చేసింది అనుకోకండి. ఒకటే చేసేవు నువ్వు, ఇంకా ఉన్నాయి. ఓ మాస్టర్ అట నలుగురు గుడ్డివాళ్ళని పిలిచి ఏనుగు ఎలా ఉంటుంది చెప్పమన్నాడట. నలుగురు గుడ్డివాళ్ళు చెప్పడం ప్రారంభించారు. ఒకడు అన్నాడట, వెళ్ళి ఏనుగును పట్టుకొని పట్టుకోగానే వాడికి కాలు దొరికింది. ఎలా ఉంటుంది ఏనుగు కాలు? ఓ పిల్లర్లా, ఓ స్తంభంలా ఉంది. మాస్టారు, ఏనుగు ఒక పిల్లర్లాగా ఉంది, స్తంభంలా ఉందన్నాడట. మరొకడు వెళ్ళాడు, తడిమితే గోడలాగా తగిలింది దాని వీపు. ఏనుగు గోడలాగా ఉంది మాస్టర్ అని అన్నాడట రెండోవాడు. మూడోవాడు వెళితే ఏనుగు చెవి తగిలిందట. చెవి ఎలా ఉంటుంది? చేటలా ఉంటుంది. వాడన్నాడట, మాస్టారు ఏనుగు చేటలా ఉందన్నాడట. మరొకడు వెళ్ళిపోయి వెనకాల తోక పట్టుకున్నాడట. మాస్టారు ఏనుగు తాడులా ఉందట. వీళ్ళు నలుగురు పట్టుకుంది దేన్ని? ఏనుగునే. కానీ నలుగురు చెప్పింది తప్పే. ఆ నలుగురు చెప్పిన దానిలో ఏనుగు లేదు. ఈ నలుగురిని కలిపితే వచ్చేదే ఏనుగు. విడివిడిగా చెప్పారు. ఒకడేమో స్తంభం అన్నాడు, ఒకడేమో గోడ అన్నాడు, మరొకడేమో చేట అన్నాడు, మరొకడేమో తాడన్నాడు. విడివిడిగా చూస్తే అది ఏనుగు కాదు. ఈ నాలుగు కలిపితేనే అది ఏనుగు. అలాగే దేవుని కుమారులు అవ్వడం అంటే ఏంటో ఆయన అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. నువ్వు మొదటి దాని దగ్గర ఆగిపోయావు. ఏంటది? ఆయన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చాను అని ఒకచోట ఆగావు. ఆయన అధికారం ఇచ్చాడు, నువ్వు నిలుపుకోవాలా వద్దా?
ఆయన ఇచ్చాడు అధికారం, నువ్వు నిలుపుకోవాలిగా, దేవుని కుమారుడని ఆయన ఇచ్చిన అధికారాన్ని నిలుపుకోవాలిగా. ఈ క్రియలు చేసిన వాడు నిలుపుకున్నవాడు అవుతాడు. అలాగూ దేవుని కుమారుడిగా బ్రతికిన వాడికే ఆ పరలోకంలో వారసత్వం ఉంటుంది. నిత్యజీవానికి వారసులు ఎవరు అని అడిగాడు ఒక ధనవంతుడు వచ్చి. ఇదిగో తన తండ్రిని చూసి తండ్రి ఏది చేయుట చూస్తున్నాడో అదే చేస్తూ తన తండ్రి వలె ఈ భూమి మీద బ్రతికిన యేసుక్రీస్తున్నాడు. ఆయనలా బ్రతికిన వాడే పరలోకానికి వెళతాడు. ఆ రోజు యేసుక్రీస్తు యూదులతో చెప్పిన మాటలే ఈరోజు మనతోనూ చెబుతున్నాడు. మనము కూడా దేవునిలో ఉన్న లక్షణాలు మనం నింపుకోగలిగితేనే పరలోకం వెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేం. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడవైన మా తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. పరలోకానికి వారసులం అవ్వాలంటే మీ కుమారులమని అనిపించుకోవాలి. మీ కుమారులమని ఎప్పుడు అనిపించుకోగలము అంటే కేవలం ఆత్మను పంచుకుంటే కాదు, కేవలం మీ కుమారుని నామందు విశ్వాసం ఉంచితే కాదు, ఆ తర్వాత మీ కుమారులగునట్లుగా మీలో ఉన్న ఉత్తమమైన లక్షణాలు మాలోకి తెచ్చుకోవాలి. శత్రువులను ప్రేమించాలి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి, మాకు వందనము చేయని మా శత్రువుల కొరకు కూడా మేము ప్రార్థించాలి. అంతేకాదు నాయన, ఈ లోకాన్ని రక్షించడానికి మీరు కార్యములు జరిగిస్తున్నారు, అలాగే మేము కూడా సణుగులు సంశయములు మాని సమస్త కార్యములలో ఉండాలి. మీరు పవిత్రులై ఉన్న ప్రకారం మేము పవిత్రులుగా బ్రతకాలి, అలాగే మీరు పౌరుషం కలిగి ఉన్న ప్రకారం మేమును పౌరుషము కలిగి అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించాలి. మీ పిల్లలుగా క్షణక్షణము మీ లక్షణాలతోనే ఈ భూమి మీద మా బ్రతుకును కొనసాగించి మీ లక్షణాలతోనే తను చాలించి మీరున్న లోకానికి అర్హత సంపాదించుకునే గొప్పవారిగా మీ పిల్లలను నిలబెట్టండి. ఈ మంచి కార్యక్రమంకు నడుం బిగించిన మీ పిల్లలు సహోదరులు తిమ్మారెడ్డి గారు, భాస్కర్, అలాగే మరొక సహోదరులు ఆహ్వానించువారుగాను, అలాగే నాయన ఎందరో బిడ్డలు సహకరించువారుగా ఈ మంచి కార్యక్రమానికి నడిపించారు. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ఆయురు ఆరోగ్యములతో దీవించండి. అలాగే చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, క్షేమంగా వారి వారి ప్రాంతాలకు పంపండి. అలాగే రాత్రికి జరగబోయే ఈ దినాన రాత్రికి జరగబోయే కార్యక్రమంలో కూడా మీ పిల్లలు మాట్లాడుతుండగా తోడుగా ఉండండి. తండ్రి ఉల్చాలలో జరిగే కార్యక్రమాలు విజయవంతం చేయమని, ఇంత మంచి జ్ఞానమును మాకు నేర్పించుటయే కాక మీ కొరకు బ్రతకడం మీలా నిలబడడం మాకు నేర్పించిన మీ కుమారుడు జయశాలి పీడి సుందరరావు గారిని జ్ఞాపకం చేసుకొని ఆయురారోగ్యములతో నింపమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు.